హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాలిబన్లను అధికారంలోకి తెచ్చిన పాకిస్తాన్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది తాలిబన్లు తమ గడ్డపై పాకిస్తాన్ వ్యతిరేక అంశాలు లేవని స్పష్టం చేసింది అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం టీటీపీ మరియు ఇతర పాకిస్తాన్ వ్యతిరేక వర్గాలపై తాలిబాన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ చేరుకున్న తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆఫ్ఘాన్ గడ్డపై పాకిస్తాన్కు వ్యతిరేకత లేదని ముత్తాఖీ అన్నారు ఆఫ్ఘనిస్తాన్లో నివసిస్తూ టీటీపీ మరియు బలూచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్లో దాడులకు పాల్పడుతున్నారని ఇమ్రాన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న పాకిస్తాన్ వాదనకు తాలిబాన్ విదేశాంగ మంత్రి ప్రకటన పూర్తి విరుద్ధంగా ఉంది శుక్రవారం ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన అనంతరం ముత్తాఖీ ఆఫ్ఘాన్ భూమిని ఏ దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూసేందుకు తన వంతు కృషి చేస్తున్నానని హామీ ఇచ్చారు తాలిబాన్ విదేశాంగ మంత్రి ఇరవై మంది సభ్యుల బృందంతో పాకిస్తాన్లో పర్యటించారు వందలాది మంది పాకిస్తానీ పిల్లలను చంపిన తెహ్రీక్ ఈ తాలిబాన్ మరియు ఇమ్రాన్ ప్రభుత్వానికి మధ్య తమ ప్రభుత్వం చర్చలు ప్రారంభించిందని ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ధృవీకరించారు వహించిన తాలిబాన్ మంత్రి ఈ సంభాషణలో ఐఎస్ఐ పెంపుడు జంతువుగా ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిగా మారిన సిరాజుద్దీన్ హక్కాని ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో చెప్పలేదు సిరాజుద్దీన్ హక్కానీ నెట్వర్క్కు అధిపతి మరియు తాలిబన్లను గెలవడానికి భారీ హింసను ఉపయోగించాడు టీటీపీ మరియు ప్రభుత్వం మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పాకిస్తాన్ సమాచార మంత్రి ఫహాద్ చౌదరి గతంలో ప్రకటించారు టీటీపీ మరియు ఇమ్రాన్ ప్రభుత్వం మధ్య చర్చలు మెరుగుపడగలవని తాలిబాన్ విదేశాంగ మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు మరియు ఇద్దరి మధ్య కాల్పుల విరమణను స్వాగతించారు ఆఫ్ఘనిస్తాన్లోని ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న మహిళా కార్మికులందరూ తిరిగి వచ్చారని కూడా ఆమె పేర్కొన్నారు ఇంతకు ముందు టీటీపీతో చర్చలు జరిపినందుకు ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించింది లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్పై దాడి చేసి నూట ముప్పై రెండు మంది అమాయక పిల్లలను చంపిన టీటీపీపై మారణ కాండకు పాల్పడిన వారితో ఎందుకు చర్చలు జరుపుతున్నారని ఇమ్రాన్ ఖాన్ను కోర్టు ప్రశ్నించింది మేము మళ్లీ ఉగ్రవాదులకు లొంగిపోతున్నామా అని ఇమ్రాన్ ఖాన్ను పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రశ్నించింది వారిపై చర్యలు తీసుకోకుండా వారితో మాట్లాడుతున్నాం అది కూడా ప్రపంచంలోనే ఆరవ అతిపెద్ద సైన్యం మనబద్ద ఉన్నప్పుడు సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బుధవారం ఇలాంటి అనేక ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు డిసెంబర్ పదహారున పషావర్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో నూట నలభై ఏడు మందిపై తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భద్రతా వైఫల్యానికి బాధ్యత వహించాలని కోర్టు ప్రభుత్వానికి ఒక నెల గడువు ఇచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి